హాయ్ ఫ్రెండ్స్, 20 కోట్ల మంది మహిళలకు నగదు బదిలీ చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రెస్ మీట్లో అయితే చెప్పడం జరిగింది. వీటి గురించి ఫ్రెండ్స్ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రాష్ట్రాలకు రుణ పరిమితి 3 నుంచి 5% పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రుణ పరిమితి 3 నుంచి 3.5% పెంచేందుకు ఎలాంటి షరతులు వర్తించబోవని స్పష్టం చేశారు. రుణ పరిమితిని పెంచుకునే అవకాశం కల్పించారు. రుణ పరిమితి పెంపు వల్ల రాష్ట్రానికి 4.28 లక్షల కోట్ల అదనంగా అప్పులు తెచ్చుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. కరోనా ప్రభావం నుంచి ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడానికి ప్రధాని నరేంద్ర మోడీ స్వయం సమృద్ధి భారత పేరిట 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆఖరి విడత ప్యాకేజీ వివరాలు ఆదివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కోవిడ్ దృష్ట్యా రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 11,092 కోట్ల SDRF నిధులను ఇప్పటికే అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. జీతభత్యాలు చెల్లింపులో రాష్ట్రాలకు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునే అవకాశం కల్పించడంతో పాటు ఓవర్ డ్రాఫ్ట్ తీసుకునే అవకాశం 52 రోజులు పెంచినట్లు వెల్లడించారు. పన్ను ఆదాయం కింద రాష్ట్రాలకు 46,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలా రంగాల్లో సంస్కరణలు సంబంధించిన ప్రకటనలు చేశామని నిర్మలా సీతారామన్ గారు గుర్తు చేశారు. ప్రాణం ఉంటే ప్రపంచం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటలు గుర్తు చేశారు. పేదలకు ఇబ్బంది కలగకుండా 3 నెలలు సరిపడే రేషన్ సరఫరా చేశామని చెప్పారు. పిఎం కిసాన్ పథకం ద్వారా 8.19 కోట్ల మందికి 2,000 రూపాయలు చొప్పున ఇచ్చామని వెల్లడించారు. జన్ధన్ ఖాతాల ద్వారా 20,000 కోట్ల మంది మహిళలకు నగదు బదిలీ చేస్తున్నామని ప్రకటించారు. నిర్మాణ రంగంలో పనిచేసే 2.20 కోట్ల మంది కూలీలకు ఆర్థిక సహాయం అందించామని, భవన నిర్మాణ కార్మికుల ఖాతాలో 3,995 కోట్ల జమ చేశామని చెప్పారు. ఉజ్వల యోజన ద్వారా 6.80 కోట్ల ఫ్రీ సిలిండర్లను సరఫరా చేశామని మంత్రి తెలిపారు. 12 లక్షల మందికి EPF ఖాతాదారులకు ఒకేసారి నగదు విత్డ్రా చేసుకున్నారని వెల్లడించారు. దేశంలో వైద్య సదుపాయాల ఏర్పాటుకు 15,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఇప్పటికే 51 లక్షల PPE కిట్లను, 87 లక్షల N95 మాస్కులను సరఫరా చేస్తున్నారు. వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి 50 లక్షల బీమా సౌకర్యం అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్రానికి 4,113 కోట్లు అందజేస్తున్నామని తెలిపారు. ఆర్థిక మంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు: గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం కోసం ల్యాబ్ల ఏర్పాటు, జిల్లా స్థాయిలో ప్రతి హాస్పిటల్లో డిస్ఇన్ఫెక్షన్ సెంటర్ల ఏర్పాటు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించడంలో భాగంగా 1 క్లాస్ 1 డిజిటల్ పేరుతో డిజిటల్ పాఠశాలలు, త్వరలోనే టీవీ రేడియోల ద్వారా ఆన్లైన్ పాఠాలు, దేశవ్యాప్తంగా వైద్య సదుపాయాల ఏర్పాటుకి 15,000 కోట్లను కేటాయించారు. గ్రామీణ ఉపాధి హామీ పనులను అదనంగా మరో 40,000 కోట్లు